5 years. ఎండాకాలం పీక్ స్టేజ్లో ఉంది, బట్ ఆల్మోస్ట్ ఇక వానాకాలంగా దగ్గరలో ఉంది. ఇటువంటి మూమెంట్లో ఈ కుక్కల గురించి న్యూస్ వస్తున్నప్పుడు ఎవరిని దాడి చేసాయి, ఎవరిని చంపాయి అన్నది చెక్ చేస్తూ ఉంటే, అసలు గత సంవత్సరం కానీ అంతకుముందు సంవత్సరం కానీ ఈ జిహెచ్ఎంసీ పరిసరాల్లో కుక్కలు ఆ రకంగా పిల్లల్ని చంపినప్పుడు నేను చాలా గట్టిగానే రియాక్ట్ అయ్యాను. అప్పుడు కుక్కల ప్రేమికులు వచ్చేసి అమ్మ బాబోయ్ నానా శాపాలు పెట్టారు నా మీద. నేను ఇప్పుడు అన్నది ఏంటి, ఈ కుక్కల ప్రేమికులు ప్రభుత్వ అధికారులు మీరు కుక్కలని తీసుకెళ్ళి సెపరేట్ ఆడ నుండి పెంచండి, లేదా పిల్లలు పుట్టకుండా వాటికి చేయాల్సిన ఆపరేషన్లు ఏవో చేయండి, లేదా నేను పెంచుకుంటా అంటే వెళ్ళి పెంచుకోండి, రోడ్ల మీద మాత్రం వెళ్ళి వదిలేద్దు అన్న. తర్వాత పెంపుడు కుక్కలు, ఈ పెంపుడు కుక్కలు కూడా ఎలా పడితే అలా ఎవడ మీద పడితే వాడికి రాకుండా వాడికి జాగ్రత్తగా మీరు వ్యాక్సిన్ వేయిస్తూ టీకాలు వేయిస్తూ అండ్ ఎవడి మీద పడితే ఎగబడకుండా జాగ్రత్త గొలుసులు అనేది కట్టేసి అలా ఉంచండి బాబు, బయట వదలద్దురా బాబు అని మాట్లాడుకు. అయినా కానీ ఇప్పటికీ మనుషుల వద్దు కుక్కల ముద్దు అనుకుంటూ బతికి కుక్కల ప్రేమికులు ఎవరైతే ఉన్నారో ఆ కుక్కలని సరిగా పెంచడం రాక వదిలేస్తున్నారు. అలా వికారాబాద్ జిల్లా తాండూరులో బసవేశ్వర నగరంలో నాపరాయి పాలిషింగ్ పరిశ్రమ ఉంది. అక్కడ మహబూబ్ నగర్ చెందినటువంటి దత్తు లావణ్య వాళ్ళు పనిచేస్తున్నారు. వీళ్ళది మహబూబ్ నగర్ చెప్పే కదా, వీళ్ళకి రీసెంట్గానే పెళ్ళి బై గాడ్స్ గ్రేస్ ఒక మగ పిల్లవాడు పుట్టున్నాడు 5 నెలలు ఆ పిల్లవాడికి. దత్తు ఆ పరిశ్రమలో పనిచేస్తా ఉన్నాడు నాపరాయి పరిశ్రమలో. ఈమె వచ్చేసి అప్పుడే పిల్లవాడికి స్నానం చేర్చింది, తల్లి పాలు పట్టింది, పడుకోబెట్టింది. ఈలోపు భర్త ఏదో తీసుకురమ్మని చెప్తే పక్కన షాప్కి వెళ్తే అర్థం కదా అనుకుంది, డోర్ కూడా ఆల్మోస్ట్ దగ్గరికి లాగడం పెడతాం ఏదో చేసింది పాప. అక్కడ నాగభూషణం ఒక వ్యక్తి ఉన్నాడు, అతను ఒక్కొక్కరు పెంచుకుంటా ఉన్నాడు. దత్తు కంపెనీలో ఉన్నాడు, ఈమె లావణ్యము షాప్కి వెళ్ళింది. ఇక ఈ నాగభూషణం చెందిన పెంపుడు కుక్క ఏం చేసింది, వీళ్ళ ఇంట్లోకి వెళ్ళిపోయి 5 నెలల పసికందుని ఘోరాతి ఘోరంగా కరిచింది, పీక్కు తినింది, ఇదో చేసింది. ఆ అరుపులకి కేకలకి ఏడుపులకి దత్తో పక్క లావణ్య పక్క పరిగెట్టుకుంటూ వచ్చారు వాళ్ళు, వీళ్ళు వచ్చారు. ఏముంది ఆ కుక్క ఘోరాత ఘోరంగా ఆ పిల్లోని చంపేసి తినటం చేస్తాం, పిల్లడు చూసి చనిపోయినాడు. ఇంకా ఆ కుక్క మీద కోపంతో దాన్ని చంపేశారు. ఇమీడియట్ అక్కడ ఉన్నటువంటి అంతా అంటుంది అదే, ఈ కుక్కలను ఎవరైతే పెంచుకుంటూ ఉన్నారో ముందు వాళ్ళ మీద కేసు పెట్టండి, ఎన్నాళ్ళు భరించాలి, ఎవడు భరిస్తాడు అసలు, కుక్కలు కనిపిస్తే తెలు భయం వేస్తాను, అరే ఆ కుక్క పెంపుడు కుక్క నార్మల్ కుక్కన వదిలేద్దాం, అసలు మీదకు రావటం ఏంటి, అసలు పిల్లలు అదుగా రకం చచ్చిపోతామంటే చూస్తూ ఉండాలా ఏంటి అసలు ఇదంతా అని వాళ్ళు ధర్నా చేస్తే పోలీసులు కేసు ఫైల్ చేశారు. దండం పెడతాను రా బాబు, ఈ కుక్కల ప్రేమికులు ఎవరైతే ఉన్నారు, జంతు ప్రేమికులు ఎవరైతే ఉన్నారో వాటిని మేమేం చెయ్యం అయ్యా, అవి మమ్మల్ని ఏం చేయకుండా చూసుకోండి చాలు, ఏమంత ఇది అసలు. మీరు ప్రభుత్వంతో మాట్లాడి ఏదో పని అడుగులు వేసేసి మనుషులు కాపాడండి, మేము మీలాంటి మనుషులమే, కాకపోతే మీలాగా కుక్కలతో ప్రేమ మేము ఉండలేం, అలా అని చెప్పేసి మీ కుక్కలను కొట్టం తిట్టం మా పని మేము వెళ్తూ ఉంటాం, అవి కూడా వాటి పని అవి చూసుకోమనండి, మా మీదకి వచ్చి ఎగబడతా ఉంటే భయపెడతా ఉంటే పసిపిల్లని ఎక్కడ చంపుతా ఉంటే ఎన్నాలని భరించాలి. సో జంతు ప్రేమ ఇప్పుడుకి ఇప్పటికైనా సరే కొంచెం బుర్ర పెట్టి ప్రభుత్వ అధికారులతో మాట్లాడి ఈ కుక్కలకు సంబంధించి పెరగకుండా వాటి జనాభా అండ్ ఈ పెంపుడు జంతువులు కనుక ఎవరైనా దగ్గర ఉంటే ఈ కుక్కలకు సంబంధించి వాటిని జాగ్రత్తగా మానిటర్ చేసే విధంగా చూసుకోవాలి. లేదంటే ఈ కుక్క ఆల్రెడీ కొన్ని కోట్లు తీర్పులు ఇచ్చి ఉన్నాయి, ఈ పెంపుడు కుక్కల వల్ల ఎవరికైనా గాయాలైనా ఒకవేళ జరగదని జరిగినా పూర్తి బాధ్యత ఆ యజమానిదే అని. ఇప్పుడు ఆ పిల్లని చంపిన కుక్క ఆ కుక్క యజమానా, కింద కామెంట్లో మీరే తెలియజేయండి.